శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనెస్కు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోపాల్నగర్లో హ్యాపీ సండే సందడి, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన 6వ డివిజన్ వాసులు. లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకుని కాలాన్ని ధనాన్ని ఆదా చేసుకోవాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని. రాజీ పడ్డ కక్షిదారులకు రాజీ పత్రాలు అందజేసిన న్యాయమూర్తి. అంతర్జిల్లాల సెపెక్ తక్రా క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. ఈ నెల 12న నగరంలోని మినీ స్టేడియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని వెల్లడి. ఇక వివరాలకు వెళితే, ఒంగోలు నగరంలోని 6వ డివిజన్ గోపాలనగరం పుట్టచెట్టు వద్ద ఆనందాల ఆదివారం ఘనంగా జరిగింది. గోపాలనగర్ డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు ఆడిపాడి కేరింతలతో ఆనందాల ఆదివారం మునిగి తేలారు. కేరమ్స్, రింగాట, షటిల్ ఆటపాటలతో పాటు జానపద భరతనాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ డి సుందరరామిరెడ్డి, డి అనిల్ కుమార్, ఏఈ రాములు నాయక్, సునీల్తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గోపాలనగర్లో 6వ డివిజన్లో హ్యాపీ సండేది ఆనందాలు జరగటం జరుగుతున్నది. ఇందులో ఈ గోపాలనగర్ ప్రజలందరూ విరివిగా పాల్గొని పెద్దలు పిల్లలు అందరూ దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నగరపాలక సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ హ్యాపీ సండేని గత 2 సంవత్సరాల నుంచి విరామం లేకుండా మనం ప్రతి ఆదివారం ఏదో ఒక బస్సీలో జరుపుతున్నాము. అందుకు ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. పిల్లలు పెద్దలందరూ ఆటపాటలతో అలరించి దాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ నగరపాలక సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకుని సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని కోరారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో
జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంజి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన రావడం వలన న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారి సంఖ్య పెరిగిందన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, కానీ దీనికి తగ్గట్టు కోర్టులు న్యాయమూర్తులు పెరగడం లేదని, దీంతో పనిభారం అధికమైందన్నారు. ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడే అన్ని కేసులు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఆర్జే విశ్వనాథం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిఆర్డి పాల్, ప్రభుత్వ న్యాయవాది ఎం అజయబాబు, పిపి శివరామకృష్ణ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచ్లు ఏర్పాటు చేసి 2325 కేసులు గుర్తించి పరిష్కారానికి ఉంచినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి తెలిపారు. రాజీ పడిన కక్షిదారులకు జిల్లా న్యాయమూర్తి రాజీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మేము ఒక 1200 కేసెస్ని ఆల్రెడీ రిఫర్ చేయడం జరిగింది. అందులో మేము 23 బెంచెస్ని ఏర్పాటు చేశాము జిల్లా వ్యాప్తంగా, అండ్ 6 బెంచెస్ ఏమో హెడ్ క్వార్టర్స్లోనే ఏర్పాటు చేశాము. ఈరోజు లోక్ అదాలత్లో మేము రాజీ పడదగినటువంటి అన్ని క్రిమినల్ కేసెస్ మరియు సివిల్ దావాలు అన్నీ కూడా రిఫర్ చేయడం జరిగింది. కక్షిదారులు అందరూ కూడా ఈ లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్న, వెలుగు ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నా ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుందని ఉద్యోగ ఐకాస కన్వీనర్ బి నరేంద్ర మండిపడ్డారు. సమ్మె విరమించి చర్చలకు రావాలని, నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్న ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలని బి నరేంద్ర డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న వెలుగు ఉద్యోగులు 2వ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె బాట వీడేది లేదని, ప్రభుత్వం తక్షణం తమ సమస్యలకు పరిష్కారం చెప్పకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎన్ వెంకట్రావు హెచ్చరించారు. దీక్ష చేస్తున్న వెలుగు ఉద్యోగులకు ఏఐటీయూసీ నగర కార్యదర్శి మస్తాన్ వాలి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జి రాంబాబు, పి డేవిడ్, కత్తి కళ్యాణ్, వి లాజర్, సుబ్బారావు, నరసింహారావు, సల్మాన్తో పాటు వెలుగు ఉద్యోగులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మా యొక్క ఉద్యోగులందరికీ కూడా నెరవేర్చాలని చెప్పి, మా యొక్క చిరకాల వాంఛగా ఉన్నటువంటి రెగ్యులర్ ఏదైతే వెలుగులో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా రెగ్యులర్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కోరటం జరిగింది. కానీ వాళ్ళు ప్రధానంగా ఏమంటారంటే, మీరు స్ట్రైక్ కాల్ అప్ చేయండి, మీతో చర్చ జరుపుతాము, గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి పోవాలంటే ఇది సమంజసం కాదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి గతంలో మేము 2-3 చేసి ఇబ్బందులు పడి ఉన్నాము, కాబట్టి మీరు ఏదైతే మాకు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగిందో దానిని మీరు కార్యరూపం దాల్చి మాకు వివరంగా చెప్పినట్లయితే మాత్రమే మేము సమ్మె విరమిస్తాము. కానీ ఇలాంటి బెదిరింపులు అదిరింపులతో ఏ ఒక్క ఉద్యోగి కూడా బెదిరిపోడు. గవర్నమెంట్ పథకాలను అన్ని డిపార్ట్మెంట్ల కంటే మేమే కింది స్థాయికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తా ఉన్నాం. అటువంటి మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా దీర్ఘకాలికంగా ఆ డిమాండ్ను అపరిష్కృతంగానే ఉంచారు. దానిలో భాగంగా స్టేట్ జేఏసి గత 4 రోజుల నుంచి సమ్మెబాట పట్టడం జరిగింది. చర్చిలకని నిన్న పిలిచి మీరు సమ్మె కాల్ అప్ చేయండి, మీ సీఎం గారు మీ డిమాండ్స్ని వెంటనే పరిష్కరిస్తారని గౌరవ మినిస్టర్ గారు పరిటాల సునీత గారు చెప్పడం జరిగింది. అయినా మేము మీరు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ అనేది జీవో రూపంలో ఇస్తేనే మేము సమ్మెను ఆపుతామని చెప్పడం జరిగింది. సమ్మె దాంతోపాటు ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులేషన్స్తో పాటు కనీస వేతనాలని ఇవ్వాలా, అలాగే ప్రమోషన్లు ఇవ్వాలా, కారుణ్య నియామకాలు చేపట్టాలా, ఈ డిమాండ్లు అయ్యేంతవరకు స్టేట్ జేఏసీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా జేఏసీ సమ్మెను కొనసాగిస్తూ ఉంటుంది. తమ ప్రభుత్వానికి ఓట్లు ఇప్పించుకోవాల్సింది కోరుతున్నాము, లేకపోతే ప్రతి మనిషి ఇంటికి 5 ఓట్లుండి వాళ్ళే నష్టపోతారని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. తర్వాత కనీస స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి. సుప్రీంకోర్టు సమాన పని సమాన వేతనం జడ్జిమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయటం లేదు. అందువల్ల వాళ్ళకి పేపిచ్చేషన్ కలిపి 2018 రాష్ట్ర ఉద్యోగితో పాటు పేపిచ్చేషన్ చేయాలని, వాళ్ళ గ్రాడ్యుటీ జీపీఎఫ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ఉద్యోగులు సమానంగా వాళ్ళకి అన్ని స్కేల్స్ కూడా ఇవ్వాలని, మొత్తాన్ని పర్యటన చేయాలని. పర్యటన చేసే వరకు మేము ఏటీసీగా వెనక ఉండి మేము మద్దతు తెలుపుతామని వాళ్ళకి పూర్తిగా మేము మద్దతు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు
మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్దకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో లేకపోవడంతో ఓఎస్డీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీఎంఎస్ విధానం రద్దు చేయమని, పాత విధానాన్ని కొనసాగించాలని గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ నగరపాలక కమిషనర్ మొండిగా వ్యవహరిస్తూ తమ పైన కేసులు బనాయించారని ఓఎస్డీ చలపతిరావుకు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు మంత్రి వర్యులకు తెలపాలని కోరారు. ఇరవై తొమ్మిదవ అంతర్ జిల్లాల బాలబాలికల సెపెక్తక్కల ఛాంపియన్షిప్ 2018 పోటీలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో డ్రీమ్ స్కూల్ వేదిక అయింది. జిల్లా సెపెక్తక్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల నుంచి ఎమ్మెల్యే దామచల జనార్దన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు. క్రీడాకారులు క్రీడతో పాటు విద్యలో సమిష్టిగా రాణించాలని కోరారు. క్రీడారంగంలో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. క్రీడాకారులకు ఒంగోలు నగరంలో నిర్మించిన మినీ స్టేడియంను ఈ నెల 12న ఒంగోలు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సెపక్తక్ర అసోసియేషన్ సెక్రటరీ జి శ్రీనివాసులు, కె నాగమల్లేశ్వరరావు, ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బాపూజీ, సెక్రటరీ చంద్రశేఖర్, సెపక్తక్ర జిల్లా కార్యదర్శి డి రవిప్రసాద్, జిల్లా కోచ్ భీమవరపు శ్రీనివాసరావుతో పాటు 13 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు పాల్గొన్నారు. దయచేసి గమనించండి. మంచి హైట్ లో పోయినట్టు ఏ ఉన్నా కూడా దానికి ఏదో విధంగా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనకి ఇందాక వాళ్ళు చెప్పిన 2% దీనికి కూడా కేటాయించటం, దానికి చదువుతో పాటు గేమ్స్ యాక్టివిటీస్లో ఉండేవాడికి కూడా రేపు భవిష్యత్తులో ఎంతో పేద వాళ్ళు ఉన్నా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో రేపు 12వ తారీఖు కూడా మన మినీ స్టేడియంను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతా ఉన్నారు. అది కూడా ప్రారంభిస్తే అన్నీ కూడా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా అన్నీ కూడా మన దగ్గర ఉండేటట్టుగా దాన్ని కూడా అరేంజ్ చేశాం. దాని మినీ స్టేడియం వచ్చిన తర్వాత అందరికీ ఉపయోగపడేటట్టుగా అకామిడేషన్స్ ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము కూడా స్పోర్ట్స్ను కూడా ఎక్కువ ప్రోత్సహించటం, దానికి కావాల్సిన ఏదైతే మా దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆశా క్రీడల సపత్యక్రాలో మనకి కాంస్య పథకం రావటం జరిగింది. దాంట్లో హరీష్ కుమార్ ఢిల్లీకి చెందిన అబ్బాయి, ఒక ప్లేయర్. ఆ అబ్బాయి గురించి కనుక మీకు తెలుసుకోవాలంటే అబ్బాయి యొక్క టీ కొట్టు నడిపేటువంటి టీ కొట్టు యజమాని యొక్క కుమారుడు. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అబ్బాయిలో ఉన్నటువంటి తపన్ని అతని కోచ్ అయినటువంటి హేమరాజ్. మామిడిపాలెం ఎస్సీ హాస్టల్కు ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు కె సురేష్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అద్దె భవనాలలో చాలీ చాలని గదుల్లో ఉంటూ ఎస్సీ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సురేష్ తెలిపారు. ప్రజాప్రతినిధులు అనేకసార్లు హాస్టల్ను సందర్శించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీలిచ్చి నేటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. హాస్టల్కు కేటాయించిన స్థలాన్ని రిమ్స్కు కేటాయించారని, మరొక చోటైనా స్థలాన్ని హాస్టల్కు కేటాయించమని విజ్ఞప్తులు చేసినా పరిష్కారం కాలేదని, హాస్టల్కు స్వంత భవనానికి స్థలం కేటాయించాలని దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలతో ఆందోళనకు సిద్ధం కావాలని రౌండ్ టేబుల్లో వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుర్రాల రాజ్ విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, విజయేంద్ర బహుజన్, ఎజ్రా శాస్త్రితో పాటు పలువురు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చదువుకునే ఎస్సీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనం కేటాయించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఈ ఒంగోలులో ఎస్సీ హాస్టల్ని 1999లో ముందడుగు కార్యక్రమం కింద స్థలం కేటాయించారు, నిధులు 20 లక్షల రూపాయలు కేటాయించారు. కానీ ఆ స్థలాన్ని, ఆ కేటాయించిన స్థలం రిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఖర్చు చేసేసి వాళ్ళు ప్రహరీ గోడ కట్టేసుకున్నారు. మా అక్కడ ఎస్ఐ విద్యార్థులకు రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మోసం చేసింది. తర్వాత మంగూరు రోడ్లో స్థలం కేటాయిస్తామన్నారు, మళ్ళా మంగూరు రోడ్లో కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఒకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే హాస్టల్లో ప్రస్తావించిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి హాస్టల్కి వెళ్ళి ఇంత అధ్వానం ఉన్న పరిస్థితి స్థలం కేటాయిస్తానన్నాడు. తర్వాత మళ్ళా మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి రావుల కిషోర్ బాబు వచ్చి ఎస్సీ హాస్టల్కి స్థలం కేటాయిస్తామని చెప్పి ఆయన మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎస్సీ హాస్టల్ నిధులు కేటాయించాడు, కానీ ఈ ఎస్సీ హాస్టల్స్కి స్థలం కేటాయించలేదు. న్యూస్లో చిన్న విరామం. న్యూస్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర కార్యదర్శి ఎల్కే చిన్నప్ప మాట్లాడుతూ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే తమకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. యాక్ట్ 37/2005 అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డి సురేష్ కుమార్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ ఇమానుయల్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివమణి కుమారి, జిల్లా అధ్యక్షులు కె వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ రెడ్డితో పాటు ఎయిడెడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్స్ గిల్డ్ 1947 నుంచి కేవలం ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ. నాటి నుండి నేటి వరకు కూడా కేవలం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది కోసం అహర్నిశలు పనిచేస్తూ వస్తూ ఉంది. అయితే 60 సంవత్సరాలుగా మాకు మొదటి తేదీన జీతాలు కాకుండా బడ్జెట్తో లంకె పెట్టేసి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి విధానం ఉండేటువంటిది. అదేవిధంగానే మాకు దాదాపుగా 24 సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేనటువంటి ఒక పరిస్థితి ఉండేటువంటిది. వీటిపైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ 2, 2016 విజయవాడ కేంద్రంగా మేము చేసినటువంటి ఉద్యమ ఫలితంగా నాడు ముఖ్యమంత్రి గారి పర్సనల్ పేషీలో ఉన్నటువంటి సతీష్ చంద్ర ఐఏఎస్ గారు మాతో చర్చించడం జరిగింది. మా సమస్యలపైన ఒక సుదీర్ఘమైనటువంటి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది 1వ తేదీననే ఈ రాష్ట్రంలో ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే జీతాలు తీసుకుంటున్నారో ఆ విధంగా మేము కూడా ఈరోజు జీతాలు తీసుకుంటున్నాము. ఇది కేవలము టీచర్స్ గిల్డ్ సాధించినటువంటి ఒక ఘనకార్యంగా మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కార్యవర్గ సమావేశం అయినందున అందరం స్టేట్ బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు హాజరైనారు ఇక్కడ. మరి ఎయిడెడ్ టీచర్స్కి సంబంధించినటువంటి ఎన్నో సమస్యల్ని, ఎన్నో
మా ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇంకా మా సార్ వాళ్ళు చెప్పిన మాదిరిగా 37 యాక్ట్ ఒకటి, మరి హెల్త్ కార్డ్స్కి సంబంధించి ప్రమోషన్స్ కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. అవి కూడా సత్వరం గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి ఇవ్వాలి అనేది మేము ఆలోచనలో ఉన్నాం చేయాలి అని. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడాను గతంలో ఎన్నో జీవోలు లేక చాలా చాలా సమస్యల్లో బాధపడి ఉన్నారు. ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి హరిబాబు, సహాయ కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, ఉపాధ్యాయులు తవణం విజయ్ కుమార్, కర్ణాటి అర్జున్తో పాటు రంగభూమి కళాకారుల సభ్యులు, కళాకారులు, కళాభిమానులు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల హోటల్ సెంటర్ పార్క్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్కు ఎన్నికలు నిర్వహించగా అసోసియేషన్ చైర్మన్గా బాచిన చెంచు గరటయ్యను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్ఆర్కే ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎం సీతారామరెడ్డి, కోశాధికారిగా గోవిందరాజులతో పాటు సంయుక్త కార్యదర్శులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్గా ఎన్నికైన బాచిన చెంచు గరటయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడనైన ఖోఖోను అభివృద్ధి చేసేంత వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సౌకర్యాలను కూడా అందేలా కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జిల్లాలో అంతర్జాతీయ స్థాయి ఖోఖో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. నేను కూర్చుంటే అక్కడ ఏ గేమ్ జరినా ఏ మ్యాచ్ జరినా ఒక పంగులూరులో దొరుకుతుంది. పంగులూరులోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా మనం అవకాశం ఇవ్వాలి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ ప్రోత్సహించే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పాను. మరి ఆ విధంగా ఐ థింక్ ఈ సంవత్సరం కనిగిరిలో జూనియర్ నేషనల్స్ పెట్టాలని చెప్పని అనుకున్నాం. కొంచెం ఏదో పోస్ట్ పెట్టింది, కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా ఆ విధంగా చేయాలనే ఉద్దేశం. ఇకపోతే నాకు సంబంధించిన వరకు ఒక కోరిక ఉంది. అక్కడ విశ్వసరామరెడ్డి అన్నాడు ఒకసారి నేను ఇంటర్నేషనల్ గేమ్ కూడా ఒకసారి మన ఊళ్ళో చేయాలని చెప్పాను. అన్నాడు సరే తప్పనిసరిగా చేద్దామని చెప్పాను. మరి నెక్స్ట్ ఇయర్ లేదా ప్రాబ్లం నెక్స్ట్ ఇప్పుడు కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు అప్పుడు నేను ఐ రిక్వెస్ట్ పిల్లయ్య గారు ఆల్సో సీ దట్ ఇంటర్నేషనల్ ఖోఖో వాంట్ టు కండక్ట్ ఇన్ పంగులూరు బికాజ్ రోల్ గేమ్ అండ్ ఐ వాంట్ అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ యూ కెన్ కంపీట్ విత్ ఎనీవన్. సో వీల్ ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోచెస్ వాట్ వీఆర్ ఇట్స్. సో ఆ విధంగా చేయాలి, ఆ విధంగా మీడియా కూడా మాకు సపోర్ట్ ఉంది. మరి అందరూ కలిసి ఈ గేమ్ని ప్రోత్సహించడం, ఈ గేమ్ని ప్రోత్సహించడం అంటే వీఆర్ ప్రమోటింగ్ హెల్త్, రూరల్ హెల్త్, రూరల్ పీపుల్కి, పేదవాళ్ళకి ముఖ్యంగా. మరి వాళ్ళ హెల్త్ ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళకి ఆరోగ్యం, ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం మహాభాగ్యం అంటే గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, ఇవాళ రూరల్ ఏరియాకి ఖోఖో ఇంతకుముందు ఖోఖో ఆడిన అందరికి కూడా మెడికల్ కాలేజ్ సీట్లు వస్తున్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు రైల్వేస్లో జాబ్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఎంకరేజింగ్ కాబట్టి గవర్నమెంట్ ఇంకా దీన్ని ఈ గేమ్ ద్వారా వచ్చినట్టు స్పోర్ట్స్లోకి ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వాలని మేము కూడా గవర్నమెంట్ డిపెండ్ చేస్తున్నాం. మనం వీ కంటిన్యూ టు మరి రిక్వెస్ట్ గవర్నమెంట్ అండ్ డిఫరెంట్గా సాధిస్తామనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ఖోఖో గేమ్ని మీరంతా కూడా
ప్రకాశం జిల్లాలో ఒకసారి ఇంటర్నేషనల్గా ఒకసారి నేషనల్ సాఫ్ట్ ప్లేస్మెంట్ వచ్చేసాం. అదేవిధంగా ఒకసారి ఇంటర్నేషనల్ కూడా మరి గేమ్ కండక్ట్ చేయాలనేటువంటి కోరిక ఉంది. దాన్ని మరి ఆ విధంగా మన వాళ్ళంతా కూడా సహకరిస్తారనే విశ్వాసం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ప్రూవ్ చేస్తాం చేయగలమని, కాబట్టి అదే నమ్మకంతో మళ్ళీ వాళ్ళు మన మీద ఇస్తారని. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అవకాశం వస్తే ఇండియాలో పెట్టడానికి అవకాశం వస్తే దాన్ని ప్రకాశం జిల్లాలోనే కండక్ట్ చేసే విధంగా, పంగుదూరులోనే కండక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తారని చెప్పని ఆ విధంగా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ. కార్తీక మాస పూజలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చెన్నకేశవస్వామి పీఠలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గోవింద మాలాదారులు, పాలపర్తి లక్ష్మీనారాయణ, కృష్ణారావులు, త్రిపుర మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని, విగ్రహాలను సంక్రమించి రామకృష్ణ శివనామ స్మరణ చేయిస్తూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాయ శివాయ నమవం. ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి పర్వదినం ఏంటంటే కార్తీక మాసం పౌర్ణమి కన్నా, కోటి సోమవారాల కన్నా, మహాశివరాత్రి కన్నా పర్వదినం ఆనందమైన రోజు. ఈ రోజును ఏంటంటే కేశవస్వామిపేట కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున భక్తులందరూ కూడా వారికై వారు ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ ఆలయం అంతా దీపారాధనలు చేసి ముగ్గులేసి ఈ అనేక రకాలుగా కార్యక్రమాలు జరిగినందువల్ల ఈ ఆలయం అంతా కూడా జిడ్డు జిడ్డుగా తయారయ్యి అపరిశుభ్రంగా తయారైంది. ఈ భక్తులంతా చూసి ఈ రోజున కార్తీక మాసం అయిపోయింది, వాళ్ళ ఆదివారం అందరం భక్తులందరం కలిసికట్టుగా అందరం వచ్చి ఈ యొక్క శివాలయాన్ని మనమందరం కూడా పరిశుభ్రంగా శుభ్రం చేద్దాము. ఇది శివాలయం, కైలాస పర్వతం. శివాలయం అంటే కైలాస పర్వతం, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే అని చెప్పినట్లుగా కైలాస పర్వతం అంటే ఎట్లా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, ఆ ఎంతో పరిమళమైనటువంటి పుష్పాలతోటి విరాజిల్లుతూ ఉంటుంది. ఇటువంటి కైలాస పర్వతం లాంటి ఈ యొక్క శివాలయాన్ని భక్తులందరూ కలిసి మాకే మేమందరం కలిసి ఆలయాన్ని పరిశుభ్రం చేస్తాము అని భక్తులందరూ కూడా చైతన్యవంతులై ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు వచ్చారు. కొంతమంది నిన్న సాయంత్రమే వచ్చి రమ్ములు పెట్టి చక్కగా వాటిని రమ్ముల నిండా వాటర్ స్టోరేజ్ చేసి చక్కగా ఈరోజు ఉదయం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వచ్చి ఎవరు ఈ సహాయ సహకారాలు వాళ్ళు చేస్తూ ఆలయం అంతా కూడా విశేషంగా శుభ్రపరుస్తూ శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఎంతో
భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మన ఒంగోలు పట్టణంలో మన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలోనే జరగటం మనందరి గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా బాగా ఏకశాలలో ఉన్న వాళ్ళు కూడా బయటకు రమ్మను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం అంతా జరిగినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో, విశేషమైన అభిషేకాలు, పౌర్ణమి, జ్వాలాతోరణం, గ్రామోత్సవాలు, తర్వాత మహాలింగార్చన కార్యక్రమాలు, అన్నాభిషేక కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు ఈ భక్తులందరూ కూడా. ఈ కార్యక్రమాలన్నీ యొక్క ఫలితం మన భక్తులందరికీ కూడా లభ్యమవుతుంది. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ పాత్రులు వీరంతా. పరమేశ్వర అనుగ్రహ పాత్రులే కాదు, ఈశ్వరాంశ సంభూతులు వీళ్ళు. ఈశ్వరాంశ సంభూతులు కాబట్టి అందరూ కూడా కార్యక్రమంలో నిమగ్నమై చక్కగా విశేషంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ చక్కగా ఆలయం కోసం ఎంతో విశేషంగా కష్టపడి పనిచేస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమం జరగటం ఒంగోలు పట్టణం కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, ఈ దేవస్థానంలో ఈ శివభక్తులకే చెందింది. ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం నేను చాలా చోట్ల క్షేత్రాల్లో కార్తీక మాసం తర్వాత ఎన్నో క్షేత్రాల్లో చూశాను, కానీ ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం భక్తుల చేత చేయించడం లేదు. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పరమేశ్వరుడు యందు అచంచమైన భక్తి ప్రపత్తులు ఉండబట్టి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి నిమగ్నమై ఎవరికి వాళ్ళు పిల్లలు జల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరికి శక్తి కొనలు వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. కనుక వీరందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండుగాక అని మేము పరమేశ్వరుడి తరపున ఆలయ అర్చకత్వంగా అర్చకులు మేము వారందరినీ కూడా పరమేశ్వరుడు మేము ఆశీర్వచనాలు వాళ్ళనందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ, శివాయ నమో. అట్లాగే భక్తులారా, మీరు చేసేటువంటి కార్యక్రమం మీరు సంతృప్తిగా ఈ కార్యక్రమం చేయదలిచారు కనుక మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు వారికి తెలియపరచండి. గత 18 సంవత్సరాల నుంచి శనగేశ్వరం గుడి కానీ శివాలయం కానీ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. భోజనాలు శివరాత్రి రోజు కానీ మామూలుగా ముక్కోటికి కాదు సందర్భంగా 40 రోజుల ముందుగా గోవిందమాల భక్త బృందం తరపున దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జున, బాలభట్టి లక్ష్మీనారాయణ, ఒలివేటి కృష్ణారావు తరపున అందరం కలిసి దాతల సహాయ సహకారాలతో సవ్యంగా కార్యక్రమాలు మొత్తం చేస్తున్నాము. శివాలయంలో అన్న పౌర్ణమికి కానీ మామూలుగా లాస్ట్ సోమవారం అన్నకూటోత్సవానికి అన్నిటికీ దాతల సహకారంతో అన్ని కార్యక్రమాలు అనుదానం చేస్తున్నాము. అందరు భక్తులు విరివిరిగా పాల్గొని బాగా స్వామివారి తృప్తిపరుస్తున్నారు. ముక్కోటికి 40 రోజుల ముందు మామూలుగా సుదర్శన హోమము శివాలయంలో కావాలి అన్నదానకు అన్నకూటోత్సవం అన్నీ చేస్తున్నాం స్వామి. స్వామివారికి అన్నాభిషేకము, మామూలుగా భస్మాభిషేకము, గంధంతోటి, తేనెతోటి, నెయ్యితోటి, అన్ని పాలతోటి అన్నీ చేస్తున్నాం స్వామి. భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారికి ఒక్కొక్క పాత్రలు అవుతున్నారు. అట్లానే ప్రతి సంవత్సరం ఇట్లానే జరగాలని కోరుకుంటున్నాం భక్తులు. అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నర కవినాశ నటేశ శివ శపరాత్పర ఆర్జిత పాప వినాశ శివ
ఋగ్వేద శృతి మౌళి విభూషణ చంద్రార్కాగ్ని త్రినేత్ర శివ ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగ స్వరూపక సర్వభుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘనాచ్యుతానంద మహేశ శివ ఓంకార ప్రియ ఉరగ భూషణ హిరింకారాది మహేశ శివ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ వీనిస్ డైరీలో ఈ రోజు మాట మీకు సమర్పిస్తున్న వారు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.